ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒకటి, సంస్కారాలు అనేవి మన భారతీయ సంస్కృతిలో అతి ముఖ్యమైనవి. అంటే సంస్కారాలు అని పేరు వినగానే మన అందరికీ చిన్నప్పటి నుంచి నామకరణం ఒక సంస్కారం, విద్యాభ్యాసం ఒక సంస్కారం, ఇట్లాంటివన్నీ, వివాహం కూడా ఒక సంస్కారం. ఇలాంటివి సంస్కారాలు ప్రతి వ్యక్తి పొందాలి, కలిగి ఉన్నవాడు సంస్కారవంతుడు అవుతాడు అని మన వాళ్ళు చెప్తూ వచ్చారు. వీటి గురించి సంస్కారం అంటే మనం సామాన్యంగా అవి ఒక శాస్త్రీయ కర్మలు, ఇంగ్లీష్లో చెప్పాలంటే రిచువల్స్ అంటారే, అట్లా ఒక శాస్త్రీయ కర్మలు. ఒక పురోహితుడిని పిలిచి మంత్రపూర్వకంగా అట్లా చేసేస్తే అది సంస్కారం అని అంత మాత్రమే అనేసుకుంటున్నారు. ఆ సంస్కారాలు, శాస్త్రీయ కర్మల రూప సంస్కారాలలో ఇంకా ఒక నిగూఢమైన భావన ఒకటి ఉంది, దాని గురించి కొంచెం మనం యథాశక్తి తెలుసుకుందాం. సంస్కారం అనే మాటకు అర్థం ఏమిటంటే గుణ ఆధానం దోష అపనయనం హీనాంగ పూర్తి. ఇది శాస్త్రంలో సంస్కారం అంటే ఈ మూడు అంశాలు అందులో ఉంటాయి. గుణ ఆధానం అంటే ఒక విషయానికి, ఒక వస్తువుకి కానీ ఒక క్రియకు కానీ ఒక కొత్త గుణాన్ని చేర్చటం, ఒక లేని గుణాన్ని అందులో, అంటే ఒక గుణాన్ని కొత్తగా అందులో వికసింపజేయటం, పెంచటం, ఒక సద్గుణాన్ని అందులో పెంచటం. దోష అపనయనం అంటే అందులో ఉండేటువంటి దోషాన్ని తొలగించటం, తప్పులు పొరపాట్లు మాలిన్యం అంటే తొలగించటం. ఇక మూడవది ఏమిటంటే హీనాంగ పూర్తి, ఏదన్నా ఒకటి కొరత ఉంటే ఆ కొరతను నింపటం. ఈ మూడు అంశాలు అందులో వస్తాయి. అయితే మనిషి బాలుడు చిన్నప్పటి నుంచి ఈ సంస్కారాలన్నీ పొందాలి అన్నాం. అయితే బాల్యంలో చిన్నప్పుడు పుట్టిన వాడికి పొందే సంస్కారాల్లో మనకు రెండు అంశాలు ఉన్నాయి. ఒకటేమో ఆరోగ్య దృష్ట్యా, ఆయుర్వేద శాస్త్ర దృష్ట్యా ఏర్పరిచినవి. బాలుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక రకంగా జీవిస్తుంటాడు కనుక శరీరం ఎదగటానికి కావలసినటువంటివి కొన్ని కొన్ని మాలిన్యాలు తొలగించటం, గొంతులో ఏమేమో ఉంటుంది అందుకని కొన్ని రసాయనాలు వేస్తారు ఆయుర్వేదంగా, అట్లాంటివి చేస్తారు, తేనె అట్లాంటివి తినిపించటం, కొన్ని అన్నీ ఉంటాయి ఇటువంటివి. ఇదేమిటంటే ఆయుర్వేద శాస్త్ర దృష్ట్యా శరీరను శుద్ధంగా ఉంచటం. ఎందుకంటే శరీరం కూడా మనస్సులో అంతర్భాగమే. అంతర్భాగం అంటే శరీరము సరిగ్గా ఎదిగి మెదడు నాడీమండలము ఇవన్నీ ఆరోగ్యకరంగా ఉంటే మనస్సు ఆలోచనలు భావాలు కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి. లేకపోతే చూడండి, కొందరు ఎక్కువ కోపిష్టి స్వభావం, లేకపోతే ఊరికి చిరాకు స్వభావం, లేకపోతే మనిషి బలహీనంగా ఉండటం, మరీ బలహీనంగా ఉన్నా మానసిక మీ ఆత్మవిశ్వాసం గౌరవం దెబ్బతింటుంది. ఇట్లాంటివి శరీరపు స్థితి కూడా కొంతవరకు మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తుంది కనుక ఆరోగ్యం సరిగ్గా ఉండాలి. అందుకోసం ఆయుర్వేద శాస్త్ర దృష్ట్యా ఇవి కొన్ని పాటించటం ఒక అంశం. రెండవది ఏమిటంటే కొంత శాస్త్రీయ కర్మల్లో భగవంతుడి అనుగ్రహాన్ని, ఒక శక్తిని, దైవశక్తిని అంటే ఒక కాస్మిక్ పవర్, కాస్మిక్ ఎనర్జీ అన్నారే, అంటే ఒక ప్రాణశక్తి, ఒక బ్రహ్మాండపు శక్తిని, పరమాత్మ శక్తిని మనలో ఆవిష్కరించి ఇందులో మనం స్థాపన చేసుకుంటాం. దీనివల్ల కూడా, అంటే శక్తిని ఆవిష్కరించడం అంటే ఈ వ్యక్తి బ్రహ్మాండానికి ఒక అనుసంధానం ఏర్పరచడం. ఎట్లాగైతే ఒక పైపు తెరుచుకుంటే ఆ ట్యాంకులో ఉన్న నీళ్లు కింది మనకు ఎలా వస్తాయో, ఆ కాస్మిక్ శక్తికి అంటే బ్రహ్మాండపు శక్తికి మనకు మధ్యలో ఉండేటువంటి ఒక అనుసంధానం ఏర్పరచుకుంటే మనలో ఆ నూతన శక్తి ప్రసారం, శక్తి సంచారం జరుగుతుంది. దీన్ని ఇంకో రకంగా తెలుసుకోవాలంటే సంస్కారం అనేది మనిషిలో ఇప్పుడు చెప్పినట్లుగా ఒక శక్తిని పెంపొందించటం, గుణాన్ని పెంపొందించటం. ఇవి ఎప్పుడెప్పుడు అవసరం వస్తాయి అంటే జీవితంలో ప్రతి ఒక కొత్త మలుపులో మనకు ఒక శక్తి అవసరం. ఒక చిన్న బాలుడు అమ్మతోనే ఇంట్లో ఉంటాడు, అమ్మా నాన్నతోటి. ఒక వయస్సు చిన్నగా, ఇప్పుడైతే 2.5 ఏళ్ళకి బడికి పంపుతున్నారు, మునుపటి రోజుల్లో 4-5 ఏళ్ళకి పంపేవారు, 8 ఏళ్ళకి పంపేవారు ఇంకా ప్రాచీన వేద గురుకులంలో చూస్తే. ఎందుకంటే 5 ఏళ్ల వరకు తల్లి సన్నిధిలో ఉంటాడు, 5 ఏళ్ల నుంచి 8వ ఏటు వరకు గురు తండ్రి దగ్గర ఉంటాడు. అంటే తల్లి దగ్గర నేర్చుకునేది కేవలం మానసికంగా,
మానసికంగా నేర్చుకుంటాడు. ఇక 5వ ఏటి నుంచి 8వ ఏటి వరకు మూడున్నర ఏళ్లలో తండ్రి దగ్గర కేవలం ఓరల్ అంటే కొన్ని శ్లోకాలు మాటలు కేవలం కంఠస్థం చేయటం. 8వ ఏట ఉపనయనం పొంది గురుకులంలో చేరేవాడు. సరే, ఇప్పుడు కొంచెం వయస్సు అటు ఇటు మారినా ఈ నేర్చుకునే విషయంలో మాత్రం ఎక్కువగా వాళ్ళ వయస్సుకు అనుగుణంగా అవి నేర్పాలి. ఇక ఈ జీవితంలో ఎప్పుడైతే 2.5-3 ఏళ్లకు నర్సరీలో చేరతాడో అదొక కొత్త మలుపు అవుతొచ్చునండి బాలుడికి. ఎందుకంటే ఇన్నాళ్ళు అమ్మ దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు కొత్త చోటుకు పోతుంటే తన సమాజం పెరుగుతుంది, కొత్త బాధ్యతలు వస్తాయి, కొత్త వ్యక్తుల మధ్య ఉండాలి, ఎక్కువసేపు ఉండాలి. వాడికి ముందున్న స్థితి లేదు, ఇప్పుడు ఇంకా మారిపోతుంది. ఇక ఇంట్లో అయితే వాడు ఆడింది ఆట, పాడింది పాట, అక్కడ పోతే నువ్వు తప్పు చేస్తే వాళ్ళు ఊరుకోరు, బెదిరిస్తారు, వద్దు అంటారు. కనుక కొత్త చోటికి కావలసినటువంటి సంస్కారం వాళ్ళలో కావాలి. అదేవిధంగా బడి నుంచి 10వ తరగతి ముగించిన తర్వాత ఇంకా పై చదువుకుపోతే నీ కాలేజీ మారుతుంది, అది ఒక మలుపు. తర్వాత కాలేజీ తర్వాత ఇంకో చోటికి ఒక్కొక్కసారి ఈ ఊరు మార్చేసి ఇంకో ఊరికి వెళ్తాడు కాలేజీకి. కొందరు ఇంట్లో వదిలి ఒక వయసులో హాస్టల్కి వెళ్తారు, అది ఒక మలుపు. ఇవన్నీ చూడండి, ఈ ప్రతి మలుపులో మనస్సుకు సంసిద్ధత అనేది కావాలి. కొన్ని అలవాట్లు శారీరకంగా, కొన్ని పద్ధతులు, కొన్ని జాగ్రత్తలు. ఇంట్లో ఉన్నప్పుడు వీడు తప్పు చేస్తే ఏమన్నా అయితే అమ్మా నాన్న కొన్ని జాగ్రత్తలు చూసేవారు. వాడు స్వతంత్రమయ్యాడనుకో, హాస్టల్కు పోతున్నాడో మరో చోటుకు పోతున్నాడో కొన్ని జాగ్రత్తలు తానే పడాల్సి వస్తాయి. అందుకని కొన్ని అలవాట్లు, కొన్ని పద్ధతులు, కొన్ని సంస్కారాలు కొన్ని నేర్చుకోవాలి. ఇట్లు జీవితపు ప్రతి మలుపుకు వ్యక్తిని సంసిద్ధం చెయ్యటమే సంస్కారం అని, సంస్కారానికి ఈ విశాలార్థం ఇస్తే బాగా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. స్కూల్ కాలేజీలో ఉన్నప్పుడు ఎలాగైనా తిరిగాడు, ఒక ఉద్యోగం తీసుకున్నాడంటే కొంచెం బాధ్యతగా ఉంటుంది. చిన్న తప్పు చేస్తే వాళ్ళు క్షమించరు. నీ బాధ్యత తీసుకొని నువ్వే సరిదిద్దాలి, బాస్కు క్షమాపణ చెప్పాలి, ఇంకోసారి జాగ్రత్త వహించాలి. అట్లా లేకపోతే మరీ ఇంకా విజృంభిస్తే నీకు మెమో ఇస్తాడు, 2వసారి తీసేస్తాడు ఉద్యోగం. ఇట్లా సమాజంలో నీ వ్యక్తిగత తప్పులకు సానుభూతి ఉండదు, కొంచెం ఫార్మల్గా అకేజన్గా చట్టం ప్రకారం నడుచుకుంటారు. ఇట్లాంటివి ప్రతి వ్యక్తి ఆయా వయస్సులో ఇలాంటివి మారుతూ ఉంటాయి. ఈ మార్పుకు కావలసినటువంటి సంసిద్ధత ఏర్పరచాలి, దీన్ని సంస్కారం అన్నారు. అందుకే మన వాళ్ళలో సంస్కారంలో ఇలాంటివి మారుతూ ఉంటాయి, ఈ మార్పుకు కావలసినటువంటి సంసిద్ధత ఏర్పరచాలి, దీన్ని సంస్కారం అన్నారు. అందుకే మన వాళ్ళలో సంస్కారం అంటే బాల్యంలో కొన్ని సంస్కారాలు ఏర్పరుస్తాము, బ్రహ్మచర్యం ముగిసి ఆశ్రమం మారుతున్నా కూడా సంస్కారం ఏర్పరచడం ఉంది మనకు. బ్రహ్మచర్యమును ముగించటం, గృహస్థంలో ప్రవేశించటం, అది ఒక మలుపు గనక అక్కడ కూడా ఇక బ్రహ్మచర్యం ముగిసింది అని అతనికి తన మనస్సుకు కూడా ఈ భావన స్థిరపడాలి. అంటే రిజిస్టరింగ్ అంటారే, ఓహో నాకు ఇంకా విద్యార్థి దశ అయిపోయింది, ఇక నుంచి నేను ఇది గృహస్థ ధర్మంలో పెద్దల యొక్క అనుమతి వాళ్ళ సన్నిధిలో, తర్వాత దేవతలు ఋషులు వాళ్ళందరి ఆశీర్వాదంతో మీరందరు నాకు ఈ సంస్కారం, ఈ శక్తిని, బుద్ధిని, విద్యను అనుగ్రహించండి అని వాళ్ళందరికీ ఆశీర్వాదం తీసుకొని నమస్కరించి గృహస్థంలో ప్రవేశిస్తాడు. అంతేకాదు, నేను గృహస్థుణ్ణి, ఇక నుంచి ఇవి నా బాధ్యతలు ఇవి ఉంటాయి, నేను చేయవలసినది ఇది, ఇక ఇవి చేయకూడదు, ఇవి చెయ్యాలి, ఇలా ఉండాలి, రాబోయే ఊహించుకోలేని కొన్ని కొత్త పరిస్థితులకు కూడా మనస్సులో సంసిద్ధత ఏర్పడాలి, దానికి కావలసిన కొంత పరిజ్ఞానము జాగ్రత్తలు నేర్చుకోవాలి. ఇవన్నీ ఇవ్వటం ఆ మనిషిని సంస్కారవంతుడిగా చేయటం గృహస్థం. అందుకే బ్రహ్మచర్యం ముగించి అసలు బ్రహ్మచర్యంలో ప్రవేశించటం ఒక సంస్కారం. బ్రహ్మచర్య ఆశ్రమంలో, బ్రహ్మచర్య ఆశ్రమం ముగించి గృహస్థంలో ప్రవేశించటం అది ఒక సంస్కారం. మళ్ళీ గృహస్థం ముగించి వానప్రస్థుడిగా ప్రవేశించటం అది ఒక సంస్కారం. ఎందుకంటే అడవిలో కొన్ని జాగ్రత్తలు ఉంటాయి, అక్కడ ఎలా ఉండాలి ఎట్లా ఉండాలి తెలియదు. అందుకే రామచంద్రుల వారు కూడా అడవిలోకి పోతుంటే మొదలు వెళ్ళి భరద్వాజ ఆశ్రమంలో ఉన్నాడు. ఆ ఉన్న 2-3 రోజుల్లోనే ఆయనతో కొన్ని తెలుసుకున్నాడు. తర్వాత మిగతా ఋషుల ఆశ్రమంలో చిత్రకూటంలో అక్కడ కొన్నాళ్ళు ఉంటూ ఉన్నాడు. అంటే ఏమవుతుందంటే ఆశ్రమాల్లో ఇప్పుడు నగర జీవితం, గ్రామ జీవితంలో మీకు నీళ్లు కానీ ఆహారం కానీ ఏమేం కావాలో మీరు ఇక్కడ తెలుస్తాయి. ఇంకోటి అక్కడ ఉండేటువంటి క్రిమి కీటకాదులు, పశుపక్షాదులతో ఎలా జాగ్రత్త ఉండాలి అనేది అరణ్యంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ ఏమైనా వస్తే వేళాపాళ లేకుండా ఏవో మృగాలు తిరిగితే ఎట్లా జాగ్రత్త పడాలి, అరణ్యవాసులకు తెలుస్తాయి. అందుకోసం కొన్నాళ్ల పాటు అక్కడ వాళ్ళ మధ్య ఉండి కొన్ని విషయాలు అక్కడ ఉండే మెలకువలు జాగ్రత్తలు నేర్చుకోవాల్సి వస్తుంది. నేర్చుకొని అప్పుడు తాను అక్కడ అరణ్యంలో ఉండటం మొదలుపెట్టాడు. అట్లా ఇక్కడ కూడా వానప్రస్థుడికి అక్కడ ఉండేటువంటి కొన్ని జాగ్రత్తలు నేర్చుకోవాలి.
సన్యాసి అన్నా కూడా తనకంటే సీనియర్ సన్యాసి దగ్గర ఉండి కొన్ని జాగ్రత్తలు, ధర్మాలు, కొన్ని కావలసినవన్నీ నేర్చుకుని అందులో ప్రవేశిస్తాడు. ఇవన్నీ ప్రతి జీవితపు మలుపులో ఒక సంస్కారం. ఇంకా ఆ మాటకు వస్తే, ఇక్కడ ఉండి ఈ రోజుల్లో ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయినా నాకు అనిపిస్తుంది, ఉద్యోగం బదిలీ అయినా కూడా స్థానం మారుతుంది, భాష మారుతుంది, అక్కడ వాతావరణం మారుతుంది. ఇప్పుడు దక్షిణ భారతంలో ఒక చోట చలి ప్రాంతం ఉంటుంది అనుకోండి, ఇంకో చోటుకు వెళ్తాడు, అక్కడ వేడి ప్రాంతం ఉంటుంది. కొందరు భూమి మీద ఉండేవాళ్ళు సముద్రపు ఒడ్డుకు పోతే అక్కడ మారుతుంది. ఇలాంటివి వాతావరణాలకు అనుగుణంగా కావలసిన జాగ్రత్తలు, భాష, అక్కడ పరిస్థితులు, ఇవన్నిటికి అనుగుణంగా మనిషి నేర్చుకోవాలి. ఈ దేశం వదిలి మరో దేశంకు వెళ్తుంటారు, వాళ్లకు అవసరం. కనుక సంస్కారాలు అనేవి ఆ రెండు మూడు ఉపనయనము, విద్యాభ్యాసము, వివాహము, ఈ నాలుగే కాకుండా ఇక ఈ మలుపులన్నిటికీ సంస్కారాలుగా ఏర్పరిస్తే జీవితం ఎంత అద్భుతంగా, రాబోయే జీవితం గురించిన ముందే జాగ్రత్త పడి ఎంత ఉత్సాహంగా, ఎంత సమర్థవంతంగా సాధిస్తాడు, జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతాడు. ఈ ఇప్పుడు ఒకటొకటి కొంచెం కొంత ఇంకో కొంత వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు విద్యార్థి వెళ్తున్నాడు, అప్పుడు గురువులు అమ్మా నాన్న చెప్తుంటాడు, నువ్వు ఇక్కడ ఉన్నట్లుగా స్నేహితులతో ఉండటానికి వీల్లేదు, నువ్వు ఇక్కడ ఏం చేసినా అలిగినా మేమే ఓదారుస్తాం, నీకు అక్కడ స్నేహితులతో అందరితో సమానంగా ఉండాలి, వాళ్ళతో ఆడుకుంటూ ఉండాలి, వాళ్ళతో కలిసి ఉండాలి, స్నేహితులతో ఎట్లా మెదలాలి, టీచర్ను ఆదరించాలి, అవన్నీ అక్కడ నేర్పుతాం. ఇక అక్కడికి టీచర్ దగ్గరికి వెళ్ళాక కూడా సమాజం ఇంకా కొంచెం విశాలమవుతుంది. అప్పుడు సమాజంలో నువ్వు ఎలా నడుచుకోవాలి, నీకు ఆ బాధ్యతలు ఏమిటి, అవి అన్నీ అక్కడ నేర్పాలి. ఇక్కడ ఒక బాధ్యత అంటే ఒక విషయం, బాధ్యత అంటే ఒక వస్తువు పట్ల. మనకు ఒక వస్తువు ఇచ్చాం, ఏ చిన్న వస్తువు ఇచ్చినా ఆ వస్తువు పట్ల మనకు ఒక బాధ్యత, ఒక ధర్మం ఉంటుంది. ఎందుకోసమంటే ఆ వస్తువును జాగ్రత్తగా చూస్తే ఆ వస్తువును మనం సరిగ్గా వినియోగించుకోవచ్చు, ఆ వస్తువు మనల్ని చెడపదు అని అర్థం. ఇప్పుడు కొన్ని సున్నితమైన వస్తువులు, సూక్ష్మమైన వస్తువులు, హానికరమైన వస్తువులు, ఒక మందులు ఇచ్చాం, ఈ మందులు చిన్నపిల్లలకు అందుబాటులో ఉండేటట్టుగా పెట్టకండి, ఇవి చాలా యాంటీబయాటిక్లో ఇంకేదో హానికరమైనవి అంటే జాగ్రత్త పడాలిగా. ఏవో వస్తువులు తీసుకొస్తారు, ఎక్కడో పెట్టేస్తాం. అంటే వస్తువులను జాగ్రత్త పడటం కూడా ఒక ధర్మమే. ఎందుకు, నువ్వు ఆ వస్తువును సరి అయిన రీతిగా వ్యవహరించకపోతే ఆ వస్తువు నన్నే చంపేస్తుంది, నా ప్రాణం తీస్తుంది. అంటే ఇది నాదే తప్పు, నేను ధర్మంగా వ్యవహరించలేదు ఇక్కడ. కనుక ఆ వస్తువును మనం సరిగ్గా వినియోగించుకోగలగటం, ఆ వస్తువు వల్ల జరిగే హాని రాకుండా చూడటం, ఇది ధర్మం. అదేవిధంగా వ్యక్తుల పట్ల, వ్యక్తులతో మనం మాట్లాడుతూ ఉంటే రెండు రకాలుగా మాట్లాడవచ్చు. వ్యక్తిలో ఉండే సద్గుణాన్ని మేల్కొల్పచ్చు, లేకపోతే మనిషిని మాట్లాడి రెచ్చగొడితే, ఆయనలోని పౌరుషాన్ని, అహంకారాన్ని రెచ్చగొడితే ఆ వ్యక్తి దుష్టుడైపోయి విచ్చలవిడిగా విజృంభించి మన మీద ఏదేదో చేస్తాడు. అందుకని మనము ఎలా మాట్లాడతామనేది కూడా అక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ అక్కడ మొదలే కొంచెం జాగ్రత్తలు నేర్పుతారు వాళ్ళకి. అట్లా ఒకచోట ఇట్లాగే జరిగింది, ఒకటేదో ఒకచోట ఒక యాత్రికుల బృందము వెళ్ళారు ఎక్కడికో యాత్రకు. వెళ్ళి వస్తూ ఉంటే వాళ్ళ రైలు బోగి వచ్చి ఇంకో రైలు బోగితో అటాచ్ చేయాలి, ఇంకో రైలుకు అక్కడ మారాలి. ఆ రైలు రావటం ఆలస్యం అయిపోయింది, ఈ రైలు వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఈ రైలు అట్లాగే ఉంది, ఈ బోగి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు, ఆ రైలు వాళ్ళు. ఈ రైలు ఏమో ముందే వెళ్ళిపోయింది, ఎందుకంటే అది ఆలస్యంగా వచ్చిందిగా. అట్లా ఇప్పుడు ఏం చెయ్యాలి, వీళ్ళు పోయి స్టేషన్ మాస్టర్ని అడిగారు, ఏమండి మా రైలు వచ్చింది, మా బోగి, ఇప్పుడు మీరు అటాచ్ చేయండి. అతను ఇప్పుడు వీలుపడదన్నారు. వీళ్ళు వాదానికి దిగారు, వాదారు అరిచారు. అతను అన్నాడు, ఏం చేసేది లేదు, మీరు ఇంకా వాదిస్తే మీ బోగిని మీ పెట్టెని తీసుకుపోయి అక్కడ ఏదో మూలకు పెట్టేస్తాను, ఏం చేస్తారో చేసుకోండి అన్నాడు. ఇక వీళ్ళు అరిచారు, ఏదో చేశారు, ఏమి చేశారు, ఓ అన్నారు, డౌన్ ఏమో అన్నారు. ఏం పట్టించుకోలేదు, ఏం చేస్తావు చేసుకో అన్నాడు. తర్వాత వీళ్ళ యాత్రికుల బృందానికి ఒక నాయకుడు, కొంచెం ఆధ్యాత్మికంగా సంస్కారవంతుడు, భక్తుడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, చివరికి నేనే వెళ్ళి చూద్దాంలే అని వెళ్ళాడు. వెళ్ళి మాట్లాడటాన్ని చూస్తే అతను ఏమని మాట్లాడాడంటే, చూడండి మీ అధికారం మీది, మీరు స్టేషన్ మాస్టర్, మీ చేతిలో ఉంది, మీ అనుకూలత, మీ చట్టాలు, మీ నియమాలు ఏమో మాకు తెలియదు, కనుక మీ అనుకూలత కోసం మీరు చేయగలరు, మీరేం చేసినా మేము ఎదిరించాం, ఎందుకంటే మీ హక్కు, మీ అధికారంకి అనుగుణంగా ఉంది కనుక మేమేమీ అనం. కానీ ఒక్కటి మాత్రం మేము చేసే ప్రార్థన, మీరు తలుచుకుంటే మాకు సహాయం చేయగలరు, మా పరిస్థితిని మీరు ఒక సహృదయంతో అర్థం చేసుకొని మీరు సహాయం చేస్తే మీ జీవితంలో మీరు ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతారు, మాకు కూడా మీరు ఇలా ఉపకారం చేశారనేది జ్ఞాపకం ఉంటుంది అన్నాడు. ఆయన కరిగిపోయాడు, సరే ఈ నెక్స్ట్ అరగంటలో ట్రైన్ రాబోతుంది, దానికి అటెండ్ చేస్తాం, దానికి అతికిస్తాం, వెళ్ళిపోండి అన్నాడు. ఒక్క మాట, మీరు ఆ మనిషిలోని
చెడును రెచ్చగొట్టి పౌరుషంకి వచ్చి నేను చెయ్యను పో అనేటట్లు చేయొచ్చు. లేక ఆయనలోని ఒక మంచి గుణాన్ని, ఆయనలోని ఉదార భావాన్ని మేలుకొల్పేటట్లు మాట్లాడి, ఇప్పుడు చూడండి వీళ్ళకి నేను ఉపకారం చేస్తే, నెక్స్ట్ రైలుతో ఈ డబ్బాను అటాచ్ చేస్తే వీళ్ళకు ఒక ఉపకారం చేస్తున్నాను, ఒక మంచి పని చేశాను అని ఆయనకు ఒక హృదయంలో ఒక సంతృప్తి కలిగేటట్టుగా ఒక ఉదార భావాన్ని మేల్కొల్పితే ఆయన సంతోషంగా చేస్తాడు, గర్వంతో చేస్తాడు. ఇట్లా ఇవన్నీ గుణాలు అక్కడ అతను నేర్చుకుంటూ ఉంటాడు. ఇవి అక్కడ విద్యలో నేర్పాల్సినవి. దీనివల్ల ఏమవుతుందంటే తరువాత ఇంకా ముందు దశకు మనిషి యోగ్యుడవుతాడు. ముందు దశకు ఇది ఇప్పుడు ఇది చెప్పలేకపోతున్నారు గనుకనే చాలా ఇబ్బంది అవుతుంది. నేను నిజంగా జరిగిన ఒక ఘటన చెప్తాను. ఒక వ్యక్తి డాక్టర్ ఉన్నాడు. ఆయన కూతురు ఇంటర్మీడియట్ ముగించి ఆమెను కూడా ఇంకొక చోట దూరంలో ఎక్కడో ఒక చోట మెడికల్ సీట్ దొరికింది. అక్కడ ఆమెను చేర్చి వచ్చాడు. రాగానే ఆమె 10-15 రోజులు ఉందో లేదో అయిపోయింది, వచ్చేసింది, ఇంటికి వచ్చేసింది. ఏమైంది అంటే, నేను పోను అక్కడికి అంటది. అయ్యో నీకోసం ఇంత ఫీజు కట్టాను, అది పే సీటు మెడికల్ సీటు, నీకోసం ఇంత చేస్తే నేను ఉండనంటా ఏమిటమ్మా అంటే, నేను ఉండనంటది ఏడుస్తుందంతే. ఆయన నా దగ్గరకు వచ్చాడు. ఏం చేయను స్వామీజీ, ఇంత డబ్బు వేస్ట్, ఈ రోజుల్లో మెడికల్ సీటు దొరకటం కష్టం, దొరికిందంటే ఎంత అదృష్టం, చెయ్యనంటుంది, ఏం చెయ్యను అంటాడు. నేను అన్నాను, నేను కొన్ని ప్రశ్నలు వేశాను, ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా మీ అమ్మ నన్ను వదిలి వేరుగా ఎప్పుడన్నా ఉందా అంటే, పుట్టినప్పటి నుంచి మా వెంటనే ఉంటుంది స్వామీజీ, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, అగు అది కారణమన్నాను. ఎందుకంటే చిన్న పాపలు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న వెంటనే ఉంటూ పెద్దవాళ్ళు అయ్యేదాకా ఒక్కసారి కూడా 2-4 రోజులు కూడా వేరుగా స్వతంత్రంగా ఉండకపోతే మానసికంగా స్వతంత్రత ఊహించుకోలేరు. వేరుగా ఉండేసరికి తోచదు, బెంగతోటి వదిలేసి వచ్చేసింది అంతే, ఇక నేను ఉండలేనంటే నాకు వద్దు, చదవద్దు, ఏముంది, నేను ఇక్కడే ఉంటానంట. అందుకే నేను అన్నాను, కొన్ని రోజుల నుంచి మళ్ళీ ఈ ఎమోషనల్ భావాన్ని మీరు లెక్కలోకి తీసుకొని చెప్పి, సర్ది చెప్పి, ధైర్యం చెప్పి ఒక 2-3 సార్లు తిప్పండి, అక్కడ 4 రోజులు, ఇక్కడ 4 రోజులు, 4వసారి సర్దుకుంటుంది అన్నాను. చేశాడు, అట్లాగే జరిగింది. అంటే ఇది చూస్తే ఇంత చిన్న విషయం ఇందులో ఏమున్నదిలే అనిపిస్తుంది, కానీ ఆ చిన్నది ఎంత పెద్ద పని చేసింది చూడండి. నేను పోనే పోనంటుంది ఆ అమ్మాయి. అంటే మనిషికి ఇట్లాంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒక అమ్మాయి ఇట్లాగే పెళ్ళి అయ్యి మొదటిసారి అమెరికాకు పంపించేశారు. అయిపోయిన తర్వాత ఆమెకు మొదటిసారి అమ్మా నాన్న నుంచి దూరం అయిపోయింది. అంత దూరం అమెరికాకు వెళ్ళింది. ఆమె 3 నెలలకే, నేను అమ్మా నాన్నను చూస్తా, ఒకసారి ఇండియాకు వస్తా. వాళ్ళు అంటారు, అమ్మా నాన్న తిడుతున్నారు, నీకు పిచ్చా, అక్కడి నుంచి రావాలని పోవాలంటే సామాన్యమా, 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది, వద్దు, ఇంకో 7 ఏడాది తర్వాత వద్దు కానీలే. ఆమె పిచ్చి వచ్చేసి ఇంకా సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకుపోవాల్సి వచ్చింది. నేను అన్నాను, సింపుల్ కారణం ఏమిటి, ఆ విరహము భరించలేకపోయింది అని. ఎందుకు అంటే అప్పుడు అడిగితే, ఎన్నడూ దూరంగా ఉండలేదండి, ఇదిగో. ఇట్లా మానసికంగా, శారీరకంగా, వ్యక్తిగత అలవాట్లు, తమ పనులు తాము ఏమీ చేసుకోలేరు. కొందరు మరీ అతి గారాబం చేసి తాము చేసుకోవాల్సిన తమ బట్టలు ఉతుక్కోవటం, తమ వస్తువులు సరిపెట్టుకోవటం కూడా రాదు. బ్రహ్మచారి విద్యార్థి దశలో తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉన్నప్పుడు అక్కడ గురువు సేవ చేస్తూ తనను తానే కాదు ఇతరులకు కూడా పనులన్నీ కావలసినవి చేయగలుగుతాడు. అవన్నీ అక్కడ నేర్చుకుంటాడు. ఎంత బాధ్యత తెలిసి వస్తే వాడికి ఎంత ధైర్యం, ఎంత గర్వం ఉంటుందో చూడండి. ఇలాంటి గుణాలు, ఇవి చిన్న చిన్నవి అనిపిస్తాయి కానీ ఇవి చాలా పెద్ద గుణాలు, చాలా ముఖ్యమైనవి, జీవితంలో అవసరం. అంతేకాకుండా రిటైర్ అయినప్పుడు కూడా ఉద్యోగము, కొడుకులతో ఉండటం, కోడళ్ళు వాళ్ళందరితో ఉండి ఒక్కసారి రిటైర్ అయ్యేసరికి ఒక్కసారి చేయి విరిగిపోయినట్టుగా అకస్మాత్తుగా ఏం తోచని పరిస్థితి వస్తుంది, ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి. మొదటి నుంచే కొంచెం తయారవుతూ, ఇక నేను రిటైర్ కాబోతున్నాను, తర్వాత నా ప్లాన్ ఏమిటి, నేను ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఆ రిటైర్ తర్వాత చేయగలిగినటువంటి కొంత సాధన కానీ జీవన విధానం గురించి కానీ ముందే కొంత ఆలోచించి దానికి కావలసిన మొదలే కొంచెం అప్పుడప్పుడు కొంత ఏకాంతంగా ఉండటం, వీలు దొరికినప్పుడల్లా ఇలాంటి కొంచెం ఆశ్రమానికి కోట్ల వెళ్ళటం మొదలే ఉంటే ఆ తర్వాత రిటైర్డ్ జీవితం ఆనందంగా గడుస్తుంది. అట్లాగే సన్యాసులు కూడా అంతే. ముందున్నంత పరిపక్వత ఇప్పుడు కూడా కొంత తగ్గిందనే అనిపిస్తుంది. ఎందుకంటే సామాజిక వాతావరణం ముందు నుంచే ప్రిపేర్ చేస్తే ఏ మలుపులో కూడా మనిషి దానికి యోగ్యత సాధించుకుంటాడు. ఇట్లు మన సంస్కారాలను ఇన్ని జీవిత ప్రతి మలుపు ఒక సంస్కారం ఇన్ని రకాలుగా తీసుకుంటే మనిషి యోగ్యుడవుతాడు. ఇంకా ఇంకొకటి 2 ఉదాహరణలు చెప్తున్నాను. ఇట్లా మనిషికి ప్రమోషన్ వచ్చినా అది మలుపే, ఒక ఉద్యోగంలో ఎక్కడొచ్చినా మలుపే. కనుక ముందే దానికి సంసిద్ధత అయితే శారీరక, మానసిక, ఆర్థిక కూడా. గ్రామం నుంచి ఒక్కొక్కసారి గ్రామం నుంచి నగరానికి ఉద్యోగం బదిలీ అవుతుంది, కొందరికి నగరం నుంచి గ్రామానికి వస్తుంది, అక్కడ వాతావరణం మారిపోతుంది.
చుట్టూ ఉండే మనుషులు కూడా ఎట్లా ఉంటారో తెలియదు, కొత్త రకంగా ఉంటారు. తమ వ్యక్తిగత అలవాట్లు కూడా మార్చుకుంటూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే, నేను ఎన్నో చూశాను, ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చాడు, అతను ఏమిటంటే బదిలీ చేశారు ఒక మంచి పుణ్యక్షేత్రం కోసం, నేను పోనంటాడు, నా ప్రమోషన్ ఆగిపోయినా నేను ఈ ఊర్లోనే ఉంటాను. ఏమిటి అంటే, నేను ఎప్పుడు వదిలిపోలేదు, నేను పోనంటాడు అంతే. చివరికి ఆయనకు ఎంతో సర్ది చెప్తే అప్పుడు అది అర్థమైంది. ఇట్లా ప్రతి మలుపులో కొన్ని కొన్ని ఇలాంటివి అవసరం. ఈ పరస్పర సంబంధాల లోపల కూడా ఒక విషయం చెప్తాను. ఏమిటంటే, ఒక అబ్బాయి, ఇంజనీరింగ్ చదువుతున్న అబ్బాయి, ఆయన ఇంటర్మీడియట్ ముగించి డిగ్రీ చేరాడు. ఇట్లేదో మా అబ్బాయి చెప్పింది వినటం లేదు స్వామీజీ అని అమ్మా నాన్న తీసుకొచ్చారు. మహాక్రూరంగా వ్యవహరిస్తున్నాడు, అయ్యో పాపం చెడిపోతున్నాడు స్వామీజీ అంటారు. నేను తీసుకురాన్నాను, ఈ అబ్బాయిని వేరుగా మాట్లాడాను, తర్వాత అమ్మా నాన్నలు మాట్లాడాను. ఏమీ లేదు, కమ్యూనికేషన్ గ్యాప్. ఇద్దరికి వాళ్ళది వీళ్ళది పరస్పరంగా అర్థం చేసుకోలే. ఇద్దరు పాపం చాలా మంచివాళ్ళు. ఏమిటంటే, అబ్బాయి చెప్పింది వినటం లేదు స్వామీజీ అంటాడు. ఇతనే ఉంటే అంటాడు, మా అమ్మా నాన్న ఏదేదో చేస్తుంటారు, వాళ్ళు క్రిమినల్స్ అనటం మొదలుపెట్టాడు. నేను అన్నాను, అలా కాదయ్యా అబ్బాయికి చెప్పి. అప్పుడు నేను ఇద్దరికి చెప్పాను ఏమిటంటే, రాజవత్ పంచవర్షాణి దశవర్షాణి దాసవత్ ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేతని శాస్త్రము చాణక్యుడి నీతి శాస్త్రం ఇందులో శ్లోకం చెప్తాను. అంటే బాలుణ్ణి మొదటి 4-5 ఏళ్ల వరకు రాజులాగా, వాడికి ఏమీ తెలియదు, ఆటపాటల్లో వాడిని అలరించడం. 5వ ఏటి నుంచి 14వ ఏటి వరకు వాడికి జాగ్రత్తలు తెలియదు, చంచలత ఎక్కువ, ఆటపాటల్లో అందులో మునిగిపోతాడు, మర్చిపోతాడు చేయాల్సింది. వాడికి కొంచెం ఒక ఆజ్ఞాపిస్తూ చిన్న బెదురులాగా ఉంచుతూ వాడి బాధ్యతలను, వాడు చేయాల్సిన పనులు, హోంవర్కు, చదువు నేర్పటం. సుమారు 14వ ఏటు నుండి 15వ ఏటు 16వ ఏటు వచ్చిందంటే, అప్పటి రోజుల్లో 16వ ఏట అని చెప్పారు శాస్త్రంలో. ఇప్పటి రోజుల్లో ఎందుకో బుద్ధి చురుకుదనం ఎక్కువ, అందుకని 15 ఏళ్ళు తీసుకున్నా చాలు. అప్పుడు తల్లిదండ్రులు అతనితో మిత్రుల్లా వ్యవహరించాలి. చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, చిన్నపిల్లల్ని వాడు 14, 15 ఏట వచ్చినా వాడిని ఇంకా బాలుడిగానే చూస్తుంటారు. చూసి వాడికి అన్నీ శాసిస్తుంటాడు, అలా చేయి ఇలా చేయి. వాడేమో, నేను పెద్దవాడిని అయ్యాను, నా పని నేను చూసుకుంటా, వాళ్ళు మరీ ప్రతిదానికి శాసిస్తున్నారు వద్దు అంటాడు. అప్పుడు నేను చెప్పింది అంతే, వాడు కొంచెం పెద్దవాడయ్యాడు, వాడిని కొంచెం సలహాగా ఇవ్వండి, మిత్రుడిగా మీరు వ్యవహరించండి, అర్థం చేసుకుంటాడు. అతనికి చెప్పాడు, అమ్మా నాన్న ఇప్పుడు నువ్వు వాళ్ళు నిన్ను చిన్న పసివాడిగా ఉన్నప్పటి నుంచి చూశారు, నువ్వు ఎదిగావో నీ బాధ్యత తెలిసొచ్చిందో లేదో అనేది వాళ్ళకి తెలియదు, అందుకని వాళ్ళు అలా చేస్తున్నారు. నువ్విప్పుడు వాళ్ళ అన్నమాటలకు ఎదురు తిరగటం, లేకపోతే విన్నా కూడా విననట్లుగా అట్లా ధిక్కరిస్తూ పోతే వాళ్ళ భయం ఎక్కువ అవుతుంది, వీడు ఇంకా బాధ్యత తెలిసి రాలేదే అని భయపడతారు, భయపడితే నేను కంట్రోల్ చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు. అలా చెయ్యకు, వాళ్ళ అన్నమాటను నువ్వు ఓపిగ్గా విను, అవునమ్మా నాన్న నేను విన్నాను, నేను జాగ్రత్తగా ఉంటాను అని ఒక్క మాట అనిపో, ఇక వాళ్ళమ్మో మా వాడికి బాధ్యత తెలిసి వచ్చింది అని వాళ్ళు నిన్ను ఇంకా అతిగా కంట్రోల్ చేయటం వదిలేస్తారు, ఇప్పుడు మీ ఇద్దరి స్నేహం సరిగ్గా ఉంటుంది అన్నాను. అది బాగా జరిగింది. ఇట్లా ఆయా మలుపుల్లో కావలసిన జాగ్రత్తలు, సంస్కారం నేర్చుకుంటే అందరి జీవితాలు బాగుంటాయి అనేది సంస్కారాల యొక్క నిగూఢ అర్థం తెలుసుకొని అలా నడుచుకుంటే మంచిది. తర్వాత భాగంలో మనం ఇంకొక విషయం తీసుకొని చర్చిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.